అందరికీ నమస్కారం అండి. సాహిత్య మందిరములో ఆరో భాగానికి స్వాగతం. సాహిత్యములో ఉండే మాధుర్యాన్ని సాహితీ ప్రియులందరికీ, మిత్రులందరికీ తెలియచేయనటువంటి ఈ నా ప్రయత్నం. ఇందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే ఒక మహాకవి బమ్మెరపోతన్న, సహజ పండితుడిగా పండిత పామరులను సైతము రంజింపచేసిన గొప్ప కవి బమ్మెరపోతన్న గారు. ఆయన ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి. తన భావాలను సూటిగా, చక్కగా, నిక్కచ్చిగా చెప్పేటువంటి ధీశాలి బమ్మెరపోతన్న గారు. ఆయన మహాభాగవతంలో ఒక మంచి సంఘటన ఈనాటికి, ఏనాటికైనా సరే ఉపకరించే విధంగా ఒక సంఘటన చెప్పారు. ఏంటి ఆ సంఘటన అంటే, బలిచక్రవర్తి దేవలోకాన జయించి పరిపాలన సుభిక్షంగా చేస్తున్నప్పుడు వామనుడు అతన్ని, వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అతన్ని అణగద్రొక్కాలని చెప్పి అతని రాజ్యానికి వచ్చి తన సభాభవనంలోకి అడుగు పెడతాడు. అది గ్రహించినటువంటి బలిచక్రవర్తి ఆ బ్రాహ్మణుణ్ణి, ఆ వామనమూర్తిని ఏమి కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ వామనమూర్తి ఈ విధంగా చెప్తాడు. మూడడుగుల మేరయ్య త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలిటికిన్. అయ్యా, మీరు మీ దగ్గర నుంచి నేను ఏమి ఆశించట్లేదు, నాకు మూడు అడుగుల స్థలం ఇస్తే సరిపోతుంది అని చెప్పి వామనుడు అంటాడు. దానికి పక్కనున్న శుక్రాచార్యుడు, అంటే బలిచక్రవర్తి కులగురు అయినటువంటి శుక్రాచార్యుడు, దానం ఇవ్వద్దని చెప్పాడు. ఈ మూడు అడుగుల స్థలం అడగడంలో మోసం ఉంది, ఇచ్చామంటే చాలా కష్టాలు పడవలసి వస్తుందని చెప్పి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చెప్తాడు. అయినా సరే బలిచక్రవర్తి, నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట తీసుకునే పరిస్థితి నా దగ్గర లేదు. అయినా రాజ్యాలు, సంపద, ఆస్తులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. మనం చేసే మంచి పని మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది తప్ప, ఈ వేళన్న ఈ రాజ్యాన్ని చూసి మనం విర్రవేగడం మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి మంచి పనే శాశ్వతంగా నిలుస్తుందని చెప్పి ఈ విధంగా చెప్తాడు. కారే రాజులు రాజ్యములు గల్గవే గర్వోన్నతం పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవజాలరే భూమిపై పేరన్నన్ గలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యజ కామకులై ఈరే కోర్కులను వారలన్ మరచరే ఈ కాలమున్ భార్గవా అని చెప్తాడు. రాజ్యులు లేరా, రాజ్యములు కలగలేదా, వాళ్ళంత సామ్రాజ్యం పరిపాలించలేదా, వాళ్ళు ఎవరైనా సిరిని మూటగట్టుకుని వెళ్ళిపోయారా, చనిపోయేటప్పుడు అన్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా. అలాంటప్పుడు శిబి చక్రవర్తి, మీకు తెలుసు శిబి చక్రవర్తి దానం చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాడు. హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పకుండా పేరు ప్రఖ్యాతులు సాధించాడు. రాజ్యం పోయినా సరే అతని గురించి, శివ చక్రవర్తి గురించి, హరిశ్చంద్రుడి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కీర్తి శాశ్వతం తప్ప రాజ్యాలు, అధికారం, డబ్బు, మదం ఇదేమీ శాశ్వతం కాదు. కాబట్టి నేను మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా ఇది జరుగు తీరుతుందని చెప్పి ఆ బలిచక్రవర్తి శుక్రాచార్యుడు చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ పద్యంలో ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఇది దీని యొక్క సారాంశం, దీనిలో ఉండేటువంటి అంతరార్థం. కీర్తి అనేటువంటిది గొప్ప తప్ప రాజ్యం కాదు, అధికారం కాదు. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కాబట్టి ఉన్నంతసేపు ఎంత మంచి పని చేశామన్నదే ప్రజలు చెప్పుకొని శాశ్వతంగా గుర్తించుకుంటారనే విషయాన్ని చక్కగా వివరించారు బొమ్మెరపోతన్న గారు. ఇలాంటి మధురమైన ఘట్టాలు ఎన్నో పోతన్న గారి పద్యాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి అలాంటి సాహిత్య
మాధుర్యాన్ని కలిగించేటువంటి, ఆలోచన కలిగించేటువంటి, నైతిక విలువలను పెంపొందించేటువంటి, ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలుగు చేసేటువంటి ఈ సాహిత్యం పట్ల అభిరుచిని కలిగి ఉండాలని కోరుకుంటూ మళ్ళా మరొక అంశంతో మళ్ళా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్వస్తి. మీ దాడి చంద్రశేఖరరావు. ధన్యవాదాలు.